బాబాయ్ చాలా మంచి చోట్రా. రే రోజారా? అవునరా. ఎలా ఉన్నారు అంకుల్? ఇదేంట్రా బాబాయ్? ఆనంద్ అలా చేస్తాడని ఊహించలేదంకుల్. అసలేం జరిగిందంటే అది ప్లీజ్. ఇప్పుడిప్పుడే ఆనంద్ జ్ఞాపకాల నుంచి బయటపడి మనుషులం అవుతున్నాం. మళ్ళీ గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టదు. దాంతో మీకు మాట్లాడండి బాబాయ్. దానివల్లే ఆనంద్ అనే ఒక సిన్సియర్ లవర్ చనిపోయాడు బాబాయ్. మాట్లాడవండి బాబాయ్. రోజా మీకెలా తెలుసు? ఆనంద్ ఎవరో కాదు, నా అన్నకొడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అప్పటికీ ఈ ప్రేమలు అవి మనకు సరిపడవు వద్దని చెప్పాను, వినలేదు. ఆనందే కాదు బాబాయ్ గారు, ప్రేమ ప్రేమ అంటూ కన్నవాళ్ల మాటే వినకుండా, కెరీర్ గురించి ఆలోచించకుండా చాలామంది యువకులు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మా మహేష్ తెలుసుగా, అతను కూడా ఈ మధ్య ప్రేమ పిచ్చిలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అతనేమైపోతాడా అని ఈయన దిగులు. చెబితే అర్థం చేసుకోడు. గట్టిగా మందలిద్దామంటే ఈ అఘాయిత్యం చేసుకుంటాడో అని భయం. వాణ్ణి ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అయ్యాను. మేము ఊహించినట్లుగానే మీ ప్రేమ కథలు కూడా సూసైడ్ పాయింట్కి చేరాయి. ఆనందలాగే మీ జీవితాలు ముగిగూడదనుకుని ఆ రోజు బలవంతంగా మీ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపాను. ఈ ప్రేమ అనేది మీ జీవితాల్లోనూ మీ కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నింపాలే గానీ ఇలా విషాదాన్ని మిగిల్చిపోకూడదు. బన్నీ, చెర్రీ, మహేష్, పవన్, మీకిష్టమున్నా లేకపోయినా మీ జీవితాల్లోకి ప్రవేశించాను. నా అభిప్రాయాలు మీ మీద రుద్ది మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మన్నించండి రా.